కుర్రపులి ఎన్టీఆర్ మీ అందరికి తెలిసిందే ట్రిపుల్ ఆర్ లో నటిస్తూ ఉన్నారు అయితే ఆ ట్రిపుల్ ఆర్ లో నటించడం వల్ల చాలా బ్యాండ్ పడిపోయిందని ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది ఎందుకంటే ఇప్పటికి రెండేళ్లు దాటిపోతుంది సరే అనుకోని అనివార్య పరిస్థితుల వల్ల ఆ విధంగా జరిగిందనుకోండి అయినా సరే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారారు ఆయన నాన్నకు ప్రేమతో దగ్గర నుంచి డిఫరెంట్ సినిమాలను ఎన్నుకుంటూ డిఫరెంట్ కథలతో అద్వితీయమైన గెటప్స్తో మన ముందుకు వచ్చి ఇప్పటికీ గ్రాండ్ సక్సెస్ అయి ఎవరెస్ట్ ఎక్కేశారు ఆ విధంగా అద్భుతమైన అమోఘమైన సినిమాలు మనకిస్తున్న కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ ఇయర్స్ ఇయర్స్ ఏదో అదృష్టం కొద్ది రాజమౌళి టూ ఇయర్స్ కేకప్ పైపై సినిమా బయటకు రాబోయింది అయితే కొద్దిగా ఇబ్బందుల వల్ల వాయిదా పడింది ఆరు నెలలకి ఒక సినిమా చొప్పున మనం లెక్క వేసుకున్న యాభై కోట్లు ఆయన పారితోషికం వేసుకున్న రెండేళ్లలో నాలుగు సినిమాలు నాలుగు ఐదు ఇరవై రెండు వందల కోట్లు నష్టాల్లో తారక్ అని ఇప్పటికే అందరూ అంటూ ఉన్నారు ఆందోళన ఈ విధంగా రెండేళ్లు ఐదేళ్లు పదేళ్లు రాజమౌళికి ప్యాక్ అయిపోతే పరిస్థితి ఏమిటి సినిమా క్యారియర్ ఏమవుతుందంటే ఏదేమైనా సరే రాజమౌళితో సినిమా చేస్తే అద్భుతం అమోఘం దానికోసం క్యూ గట్టి ఉన్నారు అటువంటిది అసలు కుర్రపులు జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ఎనలేని అభిమానం మొదటి నుంచి ఆయన సినిమాలు అద్భుతం అమోఘంగా తీస్తూ మనకి అద్భుతమైన సినిమాలు ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ అయిపోయింది రెండు వందల కోట్ల నష్టాలంటే మామూలు విషయం కాదు అయితే ఇది ఆర్ఆర్ రిలీజ్ అయితే ఏముండవు ఒకేసారి వంద కోట్ల పారితోషానికి వెళ్ళిపోబోతున్న కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే